రకలోకంకి స్వాగతం రాజకీయాల్లో ఇమేజ్ బిల్డింగ్ పర్సెప్షన్ బిల్డింగ్ చాలా ముఖ్యమైనవి ఒక నాయకుడి పట్ల ప్రజలలో కలిగేటటువంటి భావన అతని యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో అది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ఆ నాయకుని యొక్క సాఫల్యము అతను ప్రాతినిధ్యం వహించే పార్టీ యొక్క సాఫల్యము దీని మీద ఆధారపడి ఉంటాయి అందుకని ఇమేజ్ బిల్డింగ్ పర్సెప్షన్ బిల్డింగ్కి రాజకీయ నాయకులు చాలా ప్రాధాన్యత ఇస్తారు సరైన పనిని సరైన సమయంలో సరైన రీతిలో చేసి దానికి సరైన ఫోకస్ వచ్చేలా చేసుకుంటారు తాటి జట్టు కింద నిలబడి కనుక ఎవరైనా పాలు తాగినా కూడా ఏ రకంగానైతే అపోహపడతారో రాజకీయ నాయకులు కూడా కొన్ని కొన్ని చర్యలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిపక్వతను అవగాహనను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం రాజీవ్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు అంతకుముందు ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర కానీ జగన్ యొక్క ప్రజా సంకల్ప యాత్ర కానివ్వండి ఇవన్నీ కూడాను చరిత్ర సృష్టించినటువంటి యాత్రలు జగన్ యాత్ర ప్రారంభమయ్యేటప్పుడు ఇంటెన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఆయన పట్ల ఉన్నది యాత్ర పూర్తి చేసుకునేటప్పటికీ పాజిటివ్గా మారినాయి ఇమేజ్ బిల్డింగ్ అలా జరిగింది పర్సెప్షన్ బిల్డింగ్ అలా జరిగింది ఎన్టీ రామారావు చైతన్య రథంలో యాత్ర చేసినప్పుడు వీధి పక్క కుళాయిలో స్నానం చేయటము అక్కడే వీధి పక్కనే టిఫిన్ తినడము అక్కడే కాస్త రెస్ట్ తీసుకోవడము సాధారణ ప్రజానీకం ధరించేటటువంటి ఖాకీ దుస్తుల్ని ధరించటము ఇటువంటి పనుల వల్ల ఆయన సర్వసాధారణ ప్రజానీకంతో మమేకం కాగలిగారు ఒక ప్రభంజనాన్ని సృష్టించగలిగారు దురదృష్టవశాత్తు భారత్ జోడో యాత్రను ప్లాన్ చేసే విషయంలో కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కానీ పార్టీ నాయకులకు కానీ పార్టీ థింక్ ట్యాంక్ కానీ రాహుల్ గాంధీకి కానీ సరైనటువంటి అవగాహన ఉందా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇటీవల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బంద్ పిలిపించింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్త పిలిపించింది ఎందుకు బంద్ పిలిపించింది వాళ్ళ కార్యాలయాలపైన దాడి చేసినందుకు కార్యాలయాలపైన దాడి ఎందుకు జరిగింది వాళ్ళు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఐఎస్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు మనీ లాండరింగ్లో పాల్గొంటున్నారు భారత్ తోడు శక్తులతో చేతులు కలుపుతున్నారు ఈ దేశంలో జరిగినటువంటి సర్ జుదా దాడుల దగ్గర నుంచి రకరకాల మతోద్రిక్తతలకు రామనవమి మీద ఆంజనేయ స్వామి హనుమ జయంతి సందర్భంగా జరిగిన యాత్రల మీద జరిగిన దాడులు వీటన్నిటిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాత్ర ఉంది అటువంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పైన దాడులు జరిగిన తరువాత దేశవ్యాప్తంగా దీని పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి సమయంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో బలం బాగా ఉంది కాబట్టి వాళ్ళు కేరళ బంద్ పిలిపిచ్చారు బంద్ పిలుపు ఇచ్చిన నాడు రాహుల్ గాంధీ తన యాత్రకు విరామం ప్రకటించారు వారానికొకసారి విరామం ప్రకటిస్తున్నారు కాబట్టి అందులో భాగంగా విరామం ప్రకటించారు అంతకు ముందు విరామం పదిహేనో తారీఖున ప్రకటించారు సరిగ్గా వారం రోజుల తర్వాత ఇరవై రెండో తారీఖు అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ విరామం ప్రకటించాడని చెప్పవచ్చు వాదించవచ్చును కానీ వాస్తవం ఏంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తనపై జరిగినటువంటి ఈడీ ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా బంద్ పిలుపునిచ్చి కేరళలో అనేక చోట్ల దాడులు చేసి కార్యాలయాలపైన ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపైన దాడి చేయటము లేకపోతే ప్రభుత్వాస్తులను ధ్వంసం చేయడానికి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతుందో ఆ పిలుపు రోజున యాత్రను ఈయన మానుకోవడం ఏ సంకేతాన్ని ఇస్తుంది ఒకరోజు పర్యటన చేసి ఒకరోజు పర్యటనను కొనసాగించి తరువాత రోజు తీసుకుని ఉండవచ్చును కానీ సరిగ్గా పిఎఫ్ఐ బంద్ రోజే సెలవు తీసుకోవడము లేదా రెస్ట్ డే ప్రకటించడం వల్ల ఎటువంటి సంకేతాలు వెళ్తాయి చాలా కీలకమైనటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న వ్యక్తి భారత్ తోడో శక్తులు బంద్ పిలిపించిన రోజే రెస్ట్ తీసుకోవడం ఏమిటన్నటువంటి ప్రశ్న సర్వసాధారణ ప్రజానికానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక అలిబాయి కాక మేము వారానికి రోజు రెస్ట్ తీసుకుంటున్నాం ఈరోజు అది పడింది ఆ రోజు పడింది అని చెప్పి కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు పండగల పేరిట రకరకాల కార్యక్రమాల పేరిట ఎన్నికల షెడ్యూల్ని కూడా మార్పిస్తారు ఫలానా తేదీన జరగాల్సిన ఎన్నికలు హోలీ ఉంది కాబట్టి మరుసటి రోజున పెట్టండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకరోజు ఎందుకు పొ పొడిగించలేకపోయారు ఈ మొత్తం ప్లాన్ చేస్తున్న వాళ్ళు కానీ దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇది ఆలోచించవలసినటువంటి విషయం ఓవరాల్ రాహుల్ గాంధీ ఇమేజ్కి దెబ్బ తగిలేటటువంటి విషయం రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాత్ర జరుగుతున్నటువంటి తీరుచుండి యాత్ర ప్రారంభం కావడానికి ముందు గులాం నబీ ఆజాద్ పార్టీని వదిలి వెళ్ళిపోయాడు చాలా సీనియర్ యాభై సంవత్సరాల అనుబంధం పార్టీతో ఉంది ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజులకి పంజాబ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీ నుంచి బయటకు రావడమే కాదు బీజేపీలో చేరారు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు పార్టీని వదిలి వేరే పార్టీలో వెళ్ళారు ఇద్దరితో ఆగలేదు మరో ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ మాజీ మంత్రి మైఖల్ లోబో మరొక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒకే సమయంలో గోవా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో కలిశారు బీజేపీ వాళ్ళను ఆపరేషన్ ఆకర్ష చేసిందా ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నటువంటి సంగతి దానికి సంబంధించిన ముందు సూచన పార్టీ దగ్గర లేకపోవడము వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేసేటటువంటి జాతీయ స్థాయి నాయకుడు ఎవరు గోవాకి పోకపోవడం ఒకవైపు జోడో యాత్ర జరుగుతుంటే మరొకవైపు కాంగ్రెస్ తోడో జరుగుతోంది దీని విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందించటం లేదు లేదు యాత్ర చేస్తున్న నాయకుడు స్పందించటం లేదు లేదా కీలకమైనటువంటి మరొక నాయకుడు ఎవరో గోవాకి వెళ్ళి ఎందుకు వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేయలేదు ఇమేజ్ ఏమి ఏ రకమైనటువంటి సందేశం వెళుతుందన్నది కీలకమైనటువంటి ప్రశ్న రాజస్థాన్ సంఘటనలనే చూసుకుందాం అసలు కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లోంచి ప్రభుత్వం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లోంచి యాత్ర వెళ్ళటం లేదు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం లేదు మధ్యప్రదేశ్ మీదుగా యాత్ర వెళుతోంది ఎన్నికలు జరగబోయేటటువంటి గుజరాత్ హిమాచల్ని ఈ యాత్ర టచ్ చేయటం లేదు తన యాత్రకు బ్రేక్ ఇచ్చి ఎన్నికల ప్రచారం చేసేందుకు ఈ రెండు రాష్ట్రాలకి రాహుల్ గాంధీ వెళ్ళే సూచనలు కూడా కనిపించటం లేదు అంటే ఈ రెండు ఎన్నికల్ని వదులుకున్నట్టేనా కాబట్టి ఈ ఈ సంకేతాలు నాన్ సీరియస్ పొలిటికల్ థింకింగ్ నాన్ సీరియస్ పొలిటికల్ లీడర్షిప్కి ప్రతీకగా కనిపిస్తున్నాయి అదేవిధంగా రాజస్థాన్ పరిణామాలు చూడండి అశోక్ గెహ్లాట్ని అధికార వర్గము అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన కుటుంబం ఏదైతే ఉందో డినాస్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు చెందినటువంటి ప్రియాంక గాంధీలకు చెందినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు తమ ప్రతినిధిగా అశోక్ గెహ్లాత్ని అధ్యక్ష పదవికి క్యాండిడేట్గా నిలబెట్టారు శశి శశిథరూర్తో పోటీ చేసేందుకు ఆయన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలని ఆయన స్థానంలో సచిన్ పైలట్ని పెట్టాలని సచిన్ పైలట్ యొక్క యువ యంగ్ ఫేస్ని ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటుంది ఎందుకంటే గెహ్లాత్ చేసినటువంటి లోపాలన్నీ కూడా మరుగున పడతాయి గెహ్లాత్ ఏం చేస్తున్నారు ఆయన అనుకూలైనటువంటి దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటట్టు సచిన్ పైలట్ నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని చేసేలా చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి రేపు జాతీయ అధ్యక్షుడు కాబోయే వ్యక్తి తన పార్టీలో గ్రూపిజాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాడు అందరినీ కలుపుకుపోవలసినటువంటి జాతీయ అధ్యక్షుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు సో భారత్ జోడో కన్నా ముందు పార్టీ జోడో అనేది చాలా ముఖ్యమైపోతుంది కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో పరిస్థితులను వీళ్ళు ఏ రకంగా చక్కదిద్దుతారు మరొక వైపు ఎన్నికల మీద కాంగ్రెస్ వాళ్ళే పెదవి విరుస్తున్నారు ఎందుకంటే ఎన్నికల జాబితా లేదు ఓటర్లు ఎవరో తెలియదు ఎవరు ప్రపోజ్ చేయాలో తెలియదు ఎన్నికలు జరుగుతున్నాయి పార్టీకి నిజానికి ఎప్పుడైనా ఎన్నికలు జరిగినట్టయితే ఓటర్ల జాబితా అందాలి ఓటర్ల జాబితా కూడా లేకుండా ఎవరు ఓటర్లు తెలియకుండా ఎన్నికలు గనక జరిగితే ఆ గెలిచిన నాయకుడి క్రెడిబిలిటీ ఏముంటుంది ఓడిన నాయకుడికి నమ్మకం ఏముంటుంది కాబట్టి భారత్ జోడో యాత్రను చేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి విషయాలు పార్టీ యొక్క ఓవరాల్ ఇమేజ్ని పెంపొందించే దిశగా ఉండాలి రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలు గోవాలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజస్థాన్లో అయితే కనీసం బీజేపీ ఏదో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిందని చెప్పడానికి కూడా లేదు అధికారంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి రాజస్థాన్లో ఈ పరిస్థితి ఉంది తక్షణం ఎన్నికలు రప్పించేటటువంటి ప్రయత్నం అక్కడ రేపటి కాబోయే జాతీయ అధ్యక్షుడు చేయటం అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ వీటన్నిటిపైన దృష్టి సారించకపోతే యాత్ర ఒక తంతులా మిగిలిపోయే ప్రమాదం ఉంది రెస్ట్ తీసుకునే రోజు కూడా ఏ రోజు పడుతోంది అన్నది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి